ఈ పందిరిలో 13 విగ్రహాలను అయితే పెట్టారని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేస్తే ఇంకా నేనైతే ఇంకా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేదండి, ముందు వినాయకుడిని చూసేద్దామని చెప్పి వచ్చేసాను. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా, ఐపీడి కాలనీ 2వ లైన్లో అయితే ఇంత చక్కటి అవకాశం అయితే ఉందన్నమాట. మొత్తానికి వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ విశిష్టత ఏంటి అనేది నా మాటల్లో కంటే ఆంటీ గారు అయితే చెప్తారు, వినేద్దాం. నమస్తే అండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ జిఎస్టీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు విరామంగా జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ వినాయకుడి ప్రతి విశిష్టత ఏంటంటే ఇక్కడ మా వినాయకుడు వరసిద్ధి వినాయకుడు, ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఎక్కువగా జాబ్ వినాయకుడు అండి, జాబ్ కావాలని దండం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫస్ట్ శాలరీ డొనేట్ చేస్తాడు ఇక్కడ విగ్రహానికి. అలా ఈ విధంగా 10 సంవత్సరాలుగా విగ్రహాలు ప్రతి సంవత్సరం వర్ధిల్లుతూనే ఒక్కొక్క వినాయకుడు ఒక వినాయక విగ్రహంతో మొదలైన ఈ మండపం యొక్క ఉత్సవాలు 13 విగ్రహాల స్థాయికి చేరాయంటే ఇక్కడ మా వినాయకుడి విశిష్టత ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంతే కాదండి, నవ్య అనే పాపకి MBBS అయిపోయిన తర్వాత మెడికల్లో PG సీట్ ఫ్రీగా వచ్చినందువల్ల ఆ అమ్మాయి ప్రతి సంవత్సరము గత 2 సంవత్సరాలుగా ఇక్కడ పిల్లలకి సరస్వతి పూజలు నిర్వహించబడుతూ ఉన్నారు. అంతేకాదండి, మా వినాయకుడు కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడు. అట్లానే 15 రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు పిల్లల చేత పెద్దల చేత ఇక్కడ జరిపిస్తున్నారండి గణపతి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు. అలానే ఆ దాంట్లో భాగంగానే ఈరోజు శుక్రవారం మహిళలచే సామూహికంగా కుంకుమార్చన జరుగుతుందండి. సాయంత్రం ముగ్గుల పోటీలు జరిగినాయి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, పిల్లలకి మ్యూజికల్ చేస్, క్విజ్, పెద్దలు పోరాటాలు, మహిళలచే పోరాటాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా గణపతి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారండి. నమస్తేనండి. ఇక్కడ 15 రోజులు పారాయణం జరిగిద్దండి. ఉదయం సాయంత్రం ఏ రోజు ఆ రోజు చదువుతూ ఉంటారండి. శనివారం గానామృతము, లలిత పారాయణము, ఇట్లా అన్ని మందీప వందన అన్ని ఆ మహిళలు ఉదయం సాయంత్రం వచ్చి పూజలు నిర్విఘ్నంగా చేస్తారండి. ఈఎస్సీ వాళ్ళు అన్ని సౌకర్యాలు మాకు అందిస్తున్నారండి. అన్ని ఆడవాళ్ళు మహిళలకే కోలాటాలు, ముగ్గుల పోటీలు, క్విజ్, పిల్లలకి కాంపిటీషన్, డ్రాయింగ్, అన్ని నిర్వహిస్తూ ఉంటారండి. గణపతి హోమాలు, పిల్లల సరస్వతీదేవి పూజలు, కోలాటము అన్నీ నిర్వహిస్తూ ఉంటారండి. ఈఎస్సీ వాళ్ళు మాకు అన్ని అందుబాటులో అన్ని రెడీగా చూస్తూ ఉంటారండి. వాళ్ళు అవసరం వాళ్ళే చూస్తూ ఉంటారు. ఓకే అండి, చూసారు కదా ఇక్కడ ఈ పందిరిలో విశిష్టత ఏంటో చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఇక్కడ 13 విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించారు, ఎంత చక్కటి వినాయకుడు ఏ రూపంలో దర్శనమిస్తున్నాడో చూసేద్దామా. ఆలస్యం చేయకుండా వినాయకుడి ప్రతిమలు అన్నింటినీ అయితే చూసేద్దాం. ఇంకా మన వీడియోకి ఎవరైనా ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. ఇప్పుడైతే విన్నారు కదండి స్వామివారి ఒక మహిమ గురించి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మొత్తం వీధి వీధంతా దీపాలతో ఎంత చక్కగా అయితే డెకరేట్ చేశారో చూశారు కదా. అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి సాయంత్రం 5 గంటలకి ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారనమాట. ఆ ముగ్గుల పోటీలు కూడా ఎలా వేస్తున్నారు మహిళలు అండ్ అంతే చక్కగా ఎంత చక్కగా పాల్గొంటున్నారు అనేది చూసేద్దాం. వీధి వీధంతా మహిళలతో ఇలా రంగవల్లులతో ఎంతో చక్కగా అయితే కళకళలాడుతూ ఉందండి. మొత్తానికి ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించారు కదా చూద్దామని చెప్పి వెళ్ళానమాట. కానీ ఇక్కడైతే ఒకళ్ళని మించిన టాలెంట్ ఒకళ్ళు అయితే వేస్తున్నారు. ఎంతో చక్కగా ఈ విధంగా చురుగ్గా ముగ్గుల పోటీల్లో అందరూ అయితే పాల్గొన్నారండి. మొత్తానికి ఒక్క దాని మించి ఒకటైతే ఉన్నాయండి ముగ్గులు, చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిల్లో దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో మీరు ఎవరైనా గెస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మొత్తానికి ఈ విధంగా వరుసగా అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మనం ప్రతి ఒక్క ముగ్గుని కూడా వీడియో తీసుకుంటూ అందరినీ ఇలాగా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు మండపం దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఆ మండపం దగ్గర కూడా ముగ్గు అయితే వేశారు, ఒకసారి చూసేయండి. తర్వాత లోపల స్వామివారి అలంకారము, అలాగే 13 ప్రతిమలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి. ఒకే మండపంలో 13 విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. అంత చక్కటి అవకాశం కూడా చూసేద్దాము. ఇంకా ఆలస్యం అయితే చేయదలుచుకోవట్లేదు. ఇంక ఈ ముగ్గులన్నీ చూడగానే ముందు స్వామివారి అలంకారము, అలాగే అక్కడ స్టేజ్ డెకరేషన్ కానీ ఏదైనా ఎంత చక్కగా వేశారనేది ఇక్కడ చూసేద్దాము. సో అందరూ కూడా ఇక్కడ చూడండి, ఎంతమంది మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎంత చక్కగా ఇంట్రెస్ట్గా అయితే ఇలా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అంతే చక్కగా అయితే అందరూ చాలా అన్నింటినీ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు శుక్రవారం రోజు ఈ వీడియో తీయటం అయితే జరిగింది. ఉదయం పూట కుంకుమ పూజలు అయితే జరిగాయన్నమాట. ఆ కుంకుమ పూజలు కూడా చాలామంది పాల్గొన్నారు.
సో మొత్తానికైతే ఇక్కడ మనకి ముగ్గులు అయితే అయిపోయినాయి అండి. ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఒక ముగ్గు చూసుకొని తర్వాత స్వామివారి మండపంలో అలంకారము అలాగే డెకరేషను అన్నీ ఎలా చేశారో అది కూడా చూసేద్దాం. చూసేయండి ఒక్కసారి స్వామివారి మండపం డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే నాకు ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా నచ్చిందనమాట. సో మొత్తానికి ఒకే మండపంలో 13 విగ్రహాలు ఉన్నాయని చెప్పా కదండి. అందులో మెయిన్ విగ్రహం అనమాట ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు ఎంతో చక్కగా అయితే ఉన్నారు కదండి. సో అంతేకాకుండా మనం చుట్టూతా 13 విగ్రహాలను అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. ఆ 13 విగ్రహాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి, డెకరేషన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి అయితే చూసేద్దాం. ఎంతో చక్కగా ఎంత కన్నుల పండగ అయితే ఉందంటే అంత కన్నుల పండగగా ఉంది. మొత్తానికైతే ఇక్కడ 13 విగ్రహాలను అయితే దర్శించుకున్నానమాట. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో చందమామ వినాయకుడిని కూడా షేర్ చేస్తానండి. చందమామలో ఉంటాడు ఆ వినాయకుడు, అది కూడా చూసేయండి. సో మనకి 13 విగ్రహాలు కదండి, మనకి ఇక్కడైతే ఒకసారి మీరు చూసుకుంటున్నట్లయితే ఈ విధంగా మనకి వరుసగా 13 విగ్రహాలు అయితే ఉంటాయి. మనం చూసుకుంటూ అయితే వెళ్దాము. చాలా చక్కగా ఒక వినాయకుడిని మించి ఇంకొక వినాయకుడు అయితే ఉన్నారు, చాలా చక్కగా అయితే ఉన్నారు. మనం ఇంకొక పందిరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇక్కడే ఎన్ని అవతారాల్లో ఉన్నారో ఒకసారి అయితే మనం చూసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి చాలా అంటే చాలా చక్కగా నీట్గా మండపం డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ ఎంతో చక్కగా అయితే నిర్వహిస్తున్నారండి. ఇంత చక్కటి అవకాశం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐపిడి కాలనీ 2వ లైన్లో అయితే వేయించేసింది. మీరు ఎవరైనా ఈ ఇప్పుడైతే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఐపిడి కాలనీ 2వ లైన్లో ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఇంకొక సంవత్సరం అంత చక్కగా అయితే వినాయకుడిని అయితే పెడుతున్నారండి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళండి కంపల్సరీగా. నేను వీడియో కనుక ముందే షేర్ చేసినట్లయితే మీ అందరికీ నేను చెప్తాను ముందుగానే. సో మొత్తానికి ఆ రోజైతే శుక్రవారం సాయంత్రం పారాయణం చేయడానికి అయితే వచ్చారు అందరూ కలిసి. నేను వెళ్ళేటప్పటికి కొంచెం మంది వచ్చారు, తర్వాత నేను వెళ్ళాక చాలామంది అయితే వచ్చారండి. అందరూ చక్కగా ఈ విధంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసాము. మొత్తానికి అయిపోగానే ఇంకా రిటర్న్ అయితే అయిపోయానన్నమాట. సో మొత్తానికి మీ అందరికీ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ సంవత్సరానికి ఐపిడి కాలనీ 2వ లైన్లో వినాయకుడు అయితే చూశారు కదండి. సో వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అండ్ ఇన్ దెన్ కీప్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నాగమణి కలిపరా.